హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆర్పి. ఈరోజు 31st January 2024 నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ తీసుకుంది. ఏదైతే నిన్న లాస్ అయిందో అది మొత్తం ఆల్మోస్ట్ ఈరోజు రికవరీ చేసింది. నిన్న 230 పాయింట్స్ దాకా మైనస్ లెక్ వెళ్తే ఈరోజు ఆల్మోస్ట్ 210 పాయింట్స్ వరకు పాజిటివ్గా క్లోజ్ అయింది. సో నిఫ్టీ 50లో 45 స్టాక్స్ పాజిటివ్ ఉంటే ఓన్లీ 5 స్టాక్స్ మాత్రం నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్గా ఉన్న స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం 4.8%తో డాక్టర్ రెడ్డి టాప్లో ఉంది. దాని తర్వాత ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, దివీస్ ల్యాబ్. సో ఫార్మా కంపెనీస్లో డీసెంట్ మూమెంటం చూసాం ఈరోజు. ఫార్మాతో పాటు ఆటోమొబైల్ కంపెనీస్ మారుతి వీటన్నింటిలో కూడా టాటా మోటార్స్, మారుతి, హీరో మోటార్ కార్ప్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. తర్వాత సిప్లా, సన్ ఫార్మా, రెడ్డి ల్యాబ్ ఫార్మా, బ్రిటానియా, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎంఎన్ఎం, ఎల్ఏ, ఎల్టీఐఎం, ఇండాల్కో, అదాని పోర్ట్స్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే, నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో ఎల్టీ లాస్సన్ అండ్ డెబ్రో 4.23% మైనస్లో క్లోజ్ అయింది. దాంతోపాటు టైటన్ కూడా మైనస్లో క్లోజ్ అయింది 1.02%. తర్వాత ఐఓసీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బీపీసీఎల్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ మొమెంటం తీసుకుంది. నియర్ అబౌట్ 600 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో ఉన్న ఆల్ స్టాక్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. మనం పర్సంటేజ్ వైజ్గా చూస్తే టాప్లో ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్, 4.71% పాజిటివ్గా క్లోజ్ అయింది. దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఏయూ బ్యాంక్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యే బ్యాంక్ నిఫ్టీలో. టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఫస్ట్ నిఫ్టీకి, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి. ఫస్ట్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో మనం నిన్న అనుకున్న లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. నిన్న మనం ఇది రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం, 21630. దాన్ని బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి 21725 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు కొంత కన్సాలిడేట్ అవుతుంది. ఇంట్రాడే వొలటాలిటీ అండ్ పొజిషన్లో కూడా వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది. ఒకరోజు హై, ఒకరోజు లో. ఇది ఇది లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం, మనకి ఈవెంట్స్ చాలా ఉన్నాయి. ఈరోజు నైట్ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ వస్తుంది, రేపు మనకి బడ్జెట్ ఉంది. సో ఈ ఎఫెక్ట్స్ అన్ని కూడా మార్కెట్లో ఉంటాయి, కొంచెం కాషియస్గా ఉండాలి మనం. సో ఇప్పుడు మనకి టెక్నికల్ లెవెల్స్, ప్యూర్ టెక్నికల్స్ చూస్తే 21770 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. దాన్ని క్రాస్ చేస్తే 21880 తర్వాత 22000. సో వన్స్ ఈ గ్యాప్ ఫిల్ అయిందంటే అక్కడ యాక్షన్ బట్టి మనం నెక్స్ట్ స్టెప్ గురించి ఫాలో కావచ్చు. ఇప్పుడైతే మన బయాస్ పాజిటివ్ ఉంది, మన కీ లెవెల్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి. సో మన బయాస్ పాజిటివ్ ఉంది. ఏమాత్రం పాజిటివ్ మూమెంట్ ఉన్నా కానీ ర్యాలీ కంటిన్యూ కావచ్చు. ఒకటి డౌన్ సైడ్ మనకి ఇమీడియట్ సపోర్ట్ 21413 వీక్లీ పివోట్ లెవెల్ అది. దాన్ని బ్రేక్ చేస్తే మంత్లీ పివోట్ లెవెల్ 21238. అయితే రేపటికి మంత్లీ పివోట్ లెవెల్ మారుతుంది, ఎందుకంటే మంత్ అయిపోతుంది 31st January ఫిబ్రవరి నుంచి కొత్త మంత్ స్టార్ట్ అవుతుంది. మంత్లీ పివోట్ లెవెల్ కొంత మారుతుంది. సో దాన్ని బట్టి మనం ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో మనం లాస్ట్ వీడియోలో కూడా అనుకున్నాం, మనకి వీక్లీ పివోట్ లెవెల్ మంచి సపోర్ట్ తీసుకుంటుంది మల్టిపుల్ టైమ్స్ అని. సో ఈరోజు స్ట్రాంగ్ మూమెంటం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. మార్నింగ్ కొంచెం డౌన్ వెళ్ళినా కానీ ఎప్పుడైతే వీక్లీ పివోట్ లెవెల్ని క్రాస్ చేసి దానిపైన ఒక హాఫ్ అన్ అవర్ సస్టైన్గా ఉందో అక్కడి నుంచి ర్యాలీ ఎక్కడ ఆగలేదు, కంటిన్యూస్గా వెళ్ళిపోయింది, మన కీ లెవెల్ని టెస్ట్ చేసింది. ఇక్కడ మనకి కీ లెవెల్ దగ్గర కొంత కంజెషన్ వచ్చింది. డే టైంలోనే క్లోజింగ్ టైంకి వచ్చేసరికి చాలా కంజెషన్గా ఉండింది. క్లోజింగ్ వచ్చి 46000కి దగ్గరలో క్లోజ్ అయింది, ఎందుకంటే అడ్జస్టెడ్ ప్రైస్ 45996 కానీ యాక్చువల్గా చూస్తే 46013 దగ్గర ఎక్కడ క్లోజ్ అయింది. బట్ మనకి అడ్జస్టెడ్ ప్రైజే ఇంపార్టెంట్, 45996. ఇప్పుడు మనకి బ్రేక్అవుట్ కోసం చూడాలి. 46045 కన్నా పైన అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సస్టైనబుల్గా ట్రేడ్ అవుతుంటే మాత్రం ర్యాలీ కంటిన్యూ కావచ్చు. ఇది నెక్స్ట్ రెసిస్టెన్స్ 46583, దాని తర్వాత 47 వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఆ లెవెల్స్ దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఒకవేళ డౌన్ సైడ్కి వస్తే ఇమీడియట్ సపోర్ట్ సేమ్ వీక్లీ పివోట్ లెవెలే 45290, దాన్ని బ్రేక్ చేస్తేనే 44660. ఈ లెవెల్స్ని దృష్టిలో పెట్టుకుని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఒక స్టాక్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఇది మీరు అడిగిన స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. దీని టెక్నికల్ లెవెల్స్ చూసి తర్వాత మన రెండు స్టాక్స్కి చూసుకుందాం. సో ఇది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, గతంలో ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ ఏదైతే ఉందో, ఈ రైజింగ్ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేసి కిందకు వెళ్ళింది, ఇది టెస్ట్ చేసింది. టెస్ట్ చేసిన తర్వాత ఫాల్ అయింది మళ్ళీ. సో ఈ ఫాల్ ప్రీవియస్ ఫాల్ కన్నా బాగా కిందకుంది. ఇప్పుడు చూస్తే
ఈ వీక్లీ పివోట్ 81 రూపీస్, ఈ వీక్లీ పివోట్ లెవెల్ ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ మనకి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో అది మనకి టెక్నికల్ గా కాస్త సపోర్ట్ తీసుకుంది. బట్ ఓవరాల్ ట్రెండ్ మాత్రం పెద్ద పాజిటివ్ ట్రెండ్ అయితే కనపడలేదు, వీక్నెస్ ఉంది కొంచెం ట్రెండ్ లో అప్ సైడ్ వెళ్ళడానికి. అయితే కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. అరౌండ్ 81 నుంచి 86 మధ్యలో కన్సాలిడేట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి. ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దీన్ని అప్ సైడ్ బ్రేక్ చేస్తేనే మనకి దీంట్లో ఒక స్ట్రాంగ్ మూమెంటం తీసుకోవచ్చు. స్టాక్ ఉంటే మనం ప్రీవియస్ స్వింగ్ లోని స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. సో ఈ లో ఏదైతే ఉందో ఇక్కడ మన స్టాప్ లాస్ ఉండాలి అరౌండ్ 80 రూపీస్ దగ్గర. ఇది బ్రేక్ అయితేనే దీంట్లో ప్రాబ్లం రావచ్చు, కానీ అదర్వైజ్ కొంత అప్ సైడ్ మూమెంటం తో కన్సాలిడేట్ కావచ్చు. అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది ఈ ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే దీంట్లో ర్యాలీ ఉండొచ్చు, ఆ లెవెల్స్ దృష్టిలో పెట్టుకోవాలి మనం ఈ స్టాక్ లో ట్రేడ్ చేసుకునేటప్పుడు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి దాంట్లో నుంచే 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్ లో వోల్టాస్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, సిమెన్స్, డిక్సన్, MSFL, గుజరాత్ గ్యాస్, అపోలో టైర్, ONGC, ఇండిగో, టోరెంట్ ఫార్మా, క్యూమెన్స్ ఇండియా, ఇవన్నీ కూడా ప్రైస్ పెరుగుతూ దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. ఇందులో ఆల్రెడీ చాలా స్టాక్స్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన స్టాక్సే. సో ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గిన స్టాక్స్ లిస్ట్ కూడా ఒకసారి తీసుకుందాం. సో ఇందులో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ తగ్గిన స్టాక్స్ లో పిడిలైట్ ఇండస్ట్రీస్ హైలో ఉంది. దాని తర్వాత చోలా ఫైనాన్స్, BEL, ఆరో ఫార్మా, బాష్, ABB, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ టవర్, అంబుజా సిమెంట్, హ్యావెల్స్, IOC, GMR ఇన్ఫ్రా, ఇవన్నీ కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్ కొంత షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు మనం 2 స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి లూపిన్. లూపిన్ లో స్ట్రాంగ్ మొమెంటం ఉంది, కంటిన్యూస్ ర్యాలీ అవుతుంది. సో గతంలో ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది, ఒక బేసింగ్ ఫామ్ అయింది, ఇది బేస్ ఏరియా. సో ర్యాలీ బేస్ అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూస్ గా ర్యాలీ అవుతుంది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ అంటే నిన్న జరిగిన ట్రేడింగ్ లో ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చింది, బట్ అది బేరిష్ కింద మనం కన్సిడర్ చేయడానికి లేదు. సో ఈ రోజు చూడండి, టోటల్ గా వీక్లీ పివోట్ ని సపోర్ట్ తీసుకుని స్ట్రాంగ్ ఎన్గల్ఫింగ్, బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఫార్మేషన్ వచ్చింది. సో ఇది ర్యాలీ కంటిన్యూ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇది హైయర్ లెవెల్ లో రెసిస్టెన్స్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. సో 1590 దగ్గర టెక్నికల్ రెసిస్టెన్స్ ఉన్న స్టాక్ ఇది. సో దీంట్లో మనం ఈ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్స్ ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం పుల్ బ్యాక్ వస్తే మాత్రం మనకి ఒక మంచి ఆపర్చునిటీ లాగా దీన్ని తీసుకోవచ్చు. సమ్వేర్ అరౌండ్ 1470 or 1465 లెవెల్స్ లో వస్తే మాత్రం దీంట్లో ఒక ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. లేదా ఈరోజు హైని క్రాస్ చేసినా కానీ ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ లాగా కూడా దీంట్లో ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది లూపిన్. సో మొమెంటం స్ట్రాంగ్ ఉంది, ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండ్ ఉంది. ఇలాంటి స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకుని మనం ఎప్పుడైనా ఒక స్టాక్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఇట్లా బేసింగ్ ఏరియా చూసి బేసింగ్ ఏరియాని బ్రేక్ చేస్తే మాత్రం మంచి ర్యాలీస్ ఉంటాయి. సో ఇట్లా స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇట్లా బేస్ ఫామ్ అయి ఇది బ్రేక్ అయింది, ఈ రోజు స్ట్రాంగ్ మొమెంటం చూపించింది. సో ఫర్దర్ గా కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ స్టాక్ ని దృష్టిలో పెట్టుకోండి, లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఎక్సైడ్ ఇండస్ట్రీస్. 5.3% పాజిటివ్ గా క్లోజ్ అయింది, 335 దగ్గర, 334.95 క్లోజింగ్ ప్రైస్ అది. సో ఇక్కడ స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఇప్పుడు ప్రీవియస్ గా ఒక బ్రేక్అవుట్ వచ్చింది 280 లెవెల్ దగ్గర, ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసి ఉంటాం ఈ స్టాక్ గురించి. సో ఎప్పుడైతే ఈ లెవెల్ ని బ్రేక్ చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి ర్యాలీ వెళ్ళిందో ఈ ర్యాలీ స్ట్రాంగ్ ఉంది. సో ఇట్లనే ఇప్పుడు ఉన్న ప్యాటర్న్ వైజ్ గా చూసినా గానీ ఒక లెవెల్ ని రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ ర్యాలీ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రీవియస్ ఈ స్వింగ్ హై ని కూడా బ్రేక్ చేసింది. ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్ 346, ఇప్పుడు 334 దగ్గర క్లోజ్ అయింది ఈ రోజు. పుల్ బ్యాక్ ఎంట్రీ, పుల్ బ్యాక్ ఎంట్రీస్ ఎప్పుడు కూడా సో ప్రీవియస్ బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ బ్రేక్అవుట్ లెవెల్ ని రీటెస్ట్ చేస్తే అది మనకి మంచి ఎంట్రీ పాయింట్ లాగా ఉంటుంది. సో 327 or 330 ఆ లెవెల్స్ మనకి బ్రేక్అవుట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు. ఆ లెవెల్స్ కి వస్తే మనకి ఒక ఎంట్రీ పాయింట్ వస్తుంది. సో మన హైయర్ లెవెల్లో ప్రాఫిట్ టార్గెట్ కోసం 346 ఫస్ట్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. సో దాన్ని బ్రేక్ చేస్తే 370 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. 346 తర్వాత 370, ఇట్లా 2 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉన్నాయి, మనం ప్రాఫిట్ బుకింగ్ లాగా తీసుకోవచ్చు. స్టాప్ లాస్ వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద తప్పకుండా స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం.